శ్రీలంకలో విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజలకి ఏం కావాలో అర్థం కావట్లేదు. ఒకటి రాజపక్సే దిగిపోవాలి, కొన్ని ప్రేమదాస వచ్చినా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా అతిపెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడున్న క్రైసిస్ ఎవరు పరిష్కరిస్తారు? ఒకటి కరోనా కారణంగా 2 సంవత్సరాల నుండి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు. టూరిజం పోయింది, ఇతర వ్యాపార వాణిజ్య రంగాలు పోయినాయి, పంటలు పోయినాయి. రెండవది ఆ సంప్రదాయ వ్యవసాయం కారణంగా తీవ్రమైన సంక్షోభం ఒక ఎత్తు అయితే, రాజపక్సే తన పవర్లోకి రావడానికి ఇచ్చినటువంటి హామీల్లో ఒకటి ఆదాయపు పన్ను మినహాయింపు. దాదాపుగా స్లాబ్ని చాలా వరకు కట్ చేశాడు, అంటే దేశానికి వచ్చే ఆదాయం పోయింది, పన్నులు సగానికి సగం పడిపోయినాయి. సేమ్ టైం ఇవన్నీ కూడా జరుగుతొచ్చినాయి. ఇవాళ అంటే ఆ పన్నులలో రాయితీ లభించిందని సంతోషపడ్డటువంటి ప్రజలకు ఇప్పుడు భారీ కష్టమైంది. ఎట్లాంటి కష్టం? ఇవాళ రోజున వాళ్ళ సంపాదన ఏ స్థాయికి పడిపోయిందంటే సగటున $140 సంపాదించేవాళ్ళు పర్ డే ఇప్పుడు $70 పడిపోయింది. ధరలు భారీగా పెరిగిపోయి 1948లో దాని స్వతంత్రం తర్వాత పెట్రోల్ డీజిల్ కోసం మినిమం 1 కిలోమీటర్ నుండి 2 కిలోమీటర్ల బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి అని అడుగుతున్నటువంటి వాళ్ళకి ముందు దిగిపో అనే అరుపులే వినబడుతున్నాయి తప్పించి పరిష్కారం ఏంటో ఎవరి దగ్గర లేదు.